Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP ఘన విజయం ఖాయమట. ప్లేట్ ఫిరాయించిన రఘురామ. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు హఠాత్తుగా ప్లేట్ ఫిరాయించారు. ప్రతిరోజు ప్రెస్ మీట్లతో జగన్ పైన, జగన్ ప్రభుత్వం పైన విరుచుకుపడే రఘురామ కృష్ణంరాజు హఠాత్తుగా తన రూటు మార్చేశారు. వరుసగా వెలువడుతున్న సర్వేల ఫలితాల ప్రభావమో ఏమో కానీ జగన్ విషయంలో ఆయన తన మనసు మార్చుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన ఒక తెలుగు న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారాయి. నిజానికి అధికార వైసీపీకి కురుకుడు పడిన నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం లోక్సభ ఒకటి. ఈ స్థానం వైసీపీదే. అయినప్పటికీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. తిరుగుబాటు నేతగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా సొంత పార్టీ వైఖరిని తప్పుబడుతూ వస్తున్నారు. ఢిల్లీలో కూర్చుని రోజు రచ్చబండ పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఏకేస్తూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం మరోసారి రఘురామకృష్ణంరాజుకు వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల నుంచి రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తున్న రఘురామకృష్ణంరాజుకు బదులుగా నరసాపురం లోక్సభలో కొత్త నాయకత్వం కోసం వైసీపీ అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాలు దాదాపు ఫలించినట్లే కనిపిస్తోంది. నరసాపురం లోక్సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంకు. రఘురామకృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికల్లో 32,000 ఓట్ల తేడాతో ఆయన వైసీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్టీకి దూరంగా ఉంటున్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు లేవనెత్తారు. రెబల్ ఎంపీగా గుర్తింపు పొందారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ పార్టీ మద్దతు మీడియాలో నిత్యం హల్చల్ చేస్తుంటారు. అలాంటి రఘురామకృష్ణంరాజు ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. హ్యూస్టన్, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియా, ఇర్వింగ్, డెట్రాయిట్లలో తెలుగు అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని కూడా అక్కడ నుంచే నిర్వహిస్తున్నారు. ఎప్పట్లాగే వైసీపీ ప్రభుత్వంపై తరచు విమర్శలు గుప్పించే రఘురామకృష్ణంరాజు స్వరం ఇప్పుడు హఠాత్తుగా మారినట్లుగా కనిపిస్తోంది. ఓ తెలుగు న్యూస్ ఛానల్తో మాట్లాడిన ఆయన వైసీపీకి అనుకూలంగా స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాను ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, ఫలితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పడే ఓట్ల శాతం పెరుగుతుందని అన్నారు. మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. వైసీపీను సొంత పార్టీగా ఆయన సంబోధించారు. మా వరకు ఎటువంటి ఇబ్బంది లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో 50% ఓట్లతో వైఎస్ జగన్ గెలిచారని, గతంలో వచ్చిన ఓట్ల కంటే ఇప్పుడు ఓట్ల శాతం మరింత పెరుగుతుందని తేల్చి చెప్పారు. చెప్పిన పనులన్నీ జగన్ చేసినందువల్ల ఓట్ల శాతం ఎంతో కొంత పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం లేదని రఘురామకృష్ణంరాజు అన్నారు. వేర్వేరు పార్టీల సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్నప్పుడు ఆ పార్టీల మధ్య పొత్తులు కుదరబోవని రఘురామకృష్ణంరాజు అన్నారు. సిద్ధాంతాలు ఒకటైనప్పుడే పొత్తులు పనిచేస్తాయని వ్యాఖ్యానించారు. బీజేపీ, జనసేన పార్టీల ఐడియాలజీ ఒకటిగా ఉందని అనుకోవట్లేదని చెప్పుకొచ్చారు. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఏపీ వరకు ఈ 2 పార్టీలు బలహీనమైనవని, ఈ 2 పార్టీల పొత్తు ప్రభావం వైసీపీలో పడబోదని అన్నారు. ప్రతిరోజు ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టి సీఎం జగన్ ను, వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిరోజు విమర్శించే రఘురామకృష్ణంరాజు హఠాత్తుగా స్వరం ఎందుకు మార్చారన్నదే ఇప్పుడు అంతుపట్టని ప్రశ్నగా ఉంది.